నమస్తే, ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా నేవీ మార్థాన్ జనసంద్రాన్ని తలపించిన సాగర తీరం. నగరంలో క్రికెట్ అకాడమీ, విశాఖపై అభిమానం చాటుకున్న ధోని. గంజాయి సాగుపై ఎక్సైజ్ పోలీసుల కన్నెర, కోట్లాది రూపాయల సరుకు దగ్ధం. ఘనంగా గురునానక్ జన్మదిన వేడుకలు, నగర సంకీర్తన నిర్వహించిన సిక్కులు. ఉత్సాహంగా ఏసీటీ మార్థాన్, కేరింతలు కొట్టిన ఉద్యోగులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. విశాఖ సాగర తీరం జనసంద్రమైంది. ఓవైపు హోరున అలల సవ్వడి, మరోవైపు ఉరకలెత్తిన నగరవాసుల సందడి నడుమ నేవీ మార్థాన్ ఉత్సాహంగా సాగింది. సుందర విశాఖ సాగర తీరాన ఆరోగ్య స్ఫూర్తి వెల్లివిరిసింది. తూర్పు నావికాదళం నిర్వహించిన వైజాగ్ నేవీ మార్థాన్ ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. నాలుగు కేటగిరీల్లో నిర్వహించిన మార్థాన్లో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేలాది మంది నేవీ, పోలీసు ఉద్యోగులు, నగర పౌరులు పాల్గొని స్ఫూర్తిని చాటారు. విశాఖ సాగర తీరంలో నేవీ మార్థాన్ నిర్వహించింది. 15,000 మంది వరకు ఈ మార్థాన్కు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే జరిగిన పరుగుకు నేవీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థులు వేలాది మంది హాజరు కావడంతో బీచ్ రోడ్ కిటకిటలాడింది. వేల సంఖ్యలో రన్నర్లు ఈ మారథాన్లో పాల్గొన్నారు. ఫ్రెండ్షిప్ రన్ పేరుతో ఈ మారథాన్ను నిర్వహించారు. ఈ రన్లో సింగపూర్ నావికాదళం కూడా పాల్గొనడం విశేషం. రన్లో పాల్గొని విజేతగా నిలిచిన వారికి చెక్కులను అందజేశారు. ఏటా డిసెంబర్ 4న విశాఖ సాగర తీరంలో అంగరంగ వైభవంగా నేవీడే నిర్వహిస్తారు. ఉత్సవాలకు కొద్ది రోజుల ముందు నుంచే రోజూ ఏదో ఒక కార్యక్రమం చేపడుతుంటారు. నేవీడే రోజు నావికాదళం సిబ్బంది నిర్వహించే విన్యాసాలను తిలకించేందుకు నగరవాసులే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. కాగా మారథాన్ దృష్ట్యా ఉదయం పోలీసులు బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు ఇది 5వ ఎడిషన్ ఆఫ్ ది వైజాగ్ నేవీ మ్యారథాన్. మన ఈస్టర్న్ కమాండ్ నేవీ వాళ్ళ సపోర్ట్ చేసి వాళ్ళతో యూనో ఇనిషియేట్ చేసిన ది మ్యారథాన్ ఈవెంట్. ఈ ఈవెంట్లో మనకి 4 డిస్టెంట్ రన్స్ ఉన్నాయి. ఇది 42.12 కిలోమీటర్స్, 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు. ఈ మూడు ఏమో రేసెస్, దాంతో తర్వాత ఒక 5 కిలోమీటర్లు ఫన్ రన్ లాగా. భావన పాండే, 32 ఇయర్స్ ఓల్డ్, 21 km రన్నింగ్ డెస్టినీ ఫర్ ఫన్ రన్. వెరీ గ్లాడ్ అండ్ జాయ్ఫుల్ టు రన్ అండ్ ఫినిష్ పాయింట్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్. నెక్స్ట్ ఐ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ 42 km. దిస్ ఇస్ శిల్ప, ఫౌండర్ ఆఫ్ అంజలి 3D. దిస్ ఇస్ మై థర్డ్ మ్యారథాన్ దిస్ ఇయర్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఐ హ్యావ్ అ సన్ ఆల్సో. ఐ కాల్ అపాన్ ఆల్ ద విమెన్ ఆఫ్ వైజాగ్ టు రన్ అండ్ పార్టిసిపేట్ ఎవ్రీ టైమ్. అండ్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఎంథూజియాజమ్. ఐ రియలీ థ్యాంక్ వైజాగ్ నేవీ మ్యారథాన్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నేను అథ్లెటిక్స్లోకి దిగి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం నేను నావీ మారథాన్ చేయడం. 10 km సెకండ్ ప్లేస్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా నావీ వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసి మాలాంటి అథ్లెట్స్కి బోల్డ్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా కోచ్ సతీష్ అండర్లోని మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రాస్ కంట్రీ కూడా చేశాను. 3 నేషనల్స్ ఆడాను ఈ 2 ఇయర్స్లోనే. ఇంకా నేను బోల్డర్ నేషనల్స్ ఆడి ఒక నేషనల్ మెడల్ తేవాలి. మా పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయాలని అనుకుంటున్నాను. ప్రౌడ్ ఆఫ్ ద వే దిస్ వైజాగ్ నేవీ మ్యారథాన్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఓవర్ ద ఇయర్స్. వి స్టార్టెడ్ వెరీ స్మాల్ విత్ 1800 అండ్ టుడే వి హర్ రీచ్డ్ నంబర్ ఆఫ్ 15,000 అండ్ గ్రోయింగ్. అండ్ ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సిటీ ఆఫ్ విశాఖపట్నం. It is also very special today that we are the 10 kilometer run we have dedicated to the friendship between Indian Navy and the Singapore Navy, or India and Singapore, because for last 25 years we have been holding an exercise called the Simbex, and this is the 25th anniversary of Simbex. That's why the 10 kilometer run we have called it the friendship run. So all we hope is that this marathon grows from strength to strength. To draw inspiration, we brought a 95-year-old retired commander Sri Ramulu, who has won a lot of medals for India in world championships abroad,
and he's really an inspiration for all of us. Lastly, I want to thank all the people who have helped us, the district administration, the police, and the various sponsors who have helped us make this marathon a success. Thank you. విశాఖ క్రీడారంగానికి కొత్త కళ రానుంది. ప్రపంచ క్రికెట్ క్రీడారంగంలో విశాఖకు విశిష్ట స్థానం దక్కనుంది. విశాఖ వేదికగా అక్షరాల 60 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ అకాడమీ క్రీడాకారుల విద్యాభ్యాసం కోసం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం, ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ సంస్థలు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఎంఎస్ ధోని, ధనాధన్ ధోని, కూల్ కెప్టెన్, తలుచుకుంటేనే కళ్ల ముందు ఫోర్లు సిక్సర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఎంఎస్ ధోని సాక్షాత్కారమవుతాడు. తన కెరియర్ ప్రారంభంలో 2005 ఏప్రిల్ 5న విశాఖలోని పాకిస్తాన్లో జరిగిన మ్యాచ్లో మెరుపులు మెరిపించి 148 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించి ధనాధన్ ధోనిగా అభిమానులకు హాట్ ఫేవరెట్ క్రికెటర్ అయిపోయాడు. అప్పటినుంచి విశాఖపై మక్కువ పెంచుకున్న ధోని ఎన్నో సందర్భాలలో తాను అభిమానించే నగరాల్లో విశాఖ ఒకటి అని ప్రకటించాడు. అందుకే విశాఖ వేదికగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ అకాడమీని స్థాపించాలనుకున్నారు. గత 3 ఏళ్లుగా ప్రభుత్వంతో మంతనాలు జరుపుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లాడు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ సంస్థలు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 60 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ అకాడమీ క్రీడాకారుల విద్యాభ్యాసం కోసం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నాయి. ధోని ఇప్పుడు మనకి వైజాగ్లో అకాడమీ పెట్టడం వల్ల చాలామంది మంచి ప్లేయర్స్ ఆంధ్రప్రదేశ్కి, మన ఇండియాకి కూడా గ్రేట్ ఆపర్చునిటీ. ధోనికి యాక్చువల్గా విశాఖపట్నం అంటే ఒక మంచి అభిమానం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ తోటి మన విశాఖపట్నంలోనే స్టార్ట్ చేసి తన కెరీర్ కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా మళ్ళీ అదే అభిమానం మన విశాఖపట్నం చూపించే అది. దట్స్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ధోని అండ్ అకాడమీ. ఎంఎస్ ధోని అంటే వైజాగ్కి చాలా ఇష్టం అండి. అసలు మేమందరం వైజాగ్ ఆయన చూసుకునే చాలా ఇంప్రూవ్ అండి. క్రికెట్ అంటే ఆసక్తి కలిగించింది కూడా ఎంఎస్ ధోనియే. అసలు యాక్చువల్గా ఎంఎస్ ధోని వైజాగ్ స్టేడియంలో వైజాగ్లో క్రికెట్ అకాడమీ పెట్టడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఆయన పెట్టడం అంటే అసలు వైజాగ్ నుంచి కాదు, ఏపీ నుంచి అసలు సరైన క్రికెటర్స్ కూడా సరిగ్గా వెళ్ళలేకపోతున్నారు. ఈవెన్ దో మాకు కూడా సరైన క్రికెట్ అకాడమీస్ ఎక్కడ లేవు అసలు. సో ఎంఎస్ ధోని లాంటి వ్యక్తి పెడితే మేము చాలా ఆనందంగా ఉంటాం అండి. ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందేందుకు స్థానిక క్రికెటర్లకు అవకాశం లభిస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. పూర్తి విధి విధానాలు ఇంకా రూపొందించాల్సి ఉంది. ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ విశాఖ క్రీడారంగ ప్రతిష్టను మరింత పెంచనుంది. మన ధోని వైజాగ్ కి ఎంతో ఇష్టం అని చెప్పడం జరిగింది. ఆ ఇష్టాన్ని ఇప్పుడు నిరూపించుకోవడం మరోసారి మన కళ్ళ ముందుకు వచ్చింది. ఈ అకాడమీ పెడతానని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ తరపు నుండి చాలా తక్కువ మంది ప్లేయర్లు రంజీలకు కానీ దీనికి కానీ సెలెక్ట్ అవ్వడం, ఇండియన్ టీంకి కానీ సెలెక్ట్ అవ్వడం చాలా తక్కువ కనబడింది మనకి. అలాంటిది ఇప్పుడు ధోని మంచి అవకాశాన్ని అందిస్తున్నాడు. ఇది అందిపూచుకోవడంలో మన వాళ్ళు చాలా ఉత్సాహవర్ధంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ధోని అకాడమీ స్టార్ట్ చేయడం ఎంతో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అండి. ఎందుకంటే అతనికి ఏపీలో అనే కాదు ఇండియాలో చాలా స్టేట్స్లో అతనికి గ్రిప్ ఉంది. ఏపీకే వచ్చి తను సెలెక్ట్ చేసుకొని వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ ఇండియా అని చెప్తూ ఉంటాడు విశాఖపట్నం. సో అది మళ్ళీ తను ప్రూవ్ చేసుకొని తన అకాడమీ పెట్టడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. విశాఖ ఏజెన్సీ మావోయిస్టుల ప్రాబల్యంకే కాదు, గంజాయి సాగుకు కూడా ప్రసిద్ధి చెందింది. తమిళనాడు, కేరళ నుండి వచ్చిన సెట్లు ఇక్కడ గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు. రిమోట్ ఏరియాలో గంజాయి సాగు చేస్తూ అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. విశాఖ ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలను అడ్డాగా చేసుకుని కొందరు వ్యాపారులు గంజాయి సాగు చేస్తున్నారు. అమాయక గిరిజనులకు డబ్బు ఆశ చూపి వారి చేతే గంజాయిని పండించేలా చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం కించారు పంచాయతీ అటవీ ప్రాంతంలో 15 ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని కనుగొని ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. కొత్తకొస్తుంది, హార్వెస్టింగ్ సీజన్లో ఉంది, ఇంకా రెడీ టు కటింగ్. జస్ట్ ఒక 10-15 డేస్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ లీవ్స్ కూడా కటింగ్ రెడీకి వచ్చేసింది. ఇట్లా కొంచెం ఎల్లో ఇష్యూ రాగానే క్రాప్ తీసేస్తారు. తర్వాత ఇది దీనికి సీడ్స్ కూడా ఇంకా టైం బట్టి ఇంకొక సీడ్స్కి ఒక 15 రోజులు టైం పట్టింది. 15 రోజులు టైం వచ్చి సీడ్స్ కూడా వస్తాయి. సీడ్స్ సపరేట్ చేస్తారు, ఆకులు సపరేట్ చేస్తారు. ఆకులను మాత్రం ప్యాక్ చేస్తారు. ఆకులను ప్యాక్ చేసేసి కంప్రెస్ చేసి ట్రాన్స్పోర్ట్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసి స్మగ్లింగ్ చేస్తారు. సిక్కుల మత గురువు గురునానక్ జీ 549వ జన్మదిన వేడుకలను గురుద్వార్ సాత్ సంగత్లో సిక్కు మత గురువు ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ దేవ్ జయంతి ఘనంగా నిర్వహించారు. సీతమ్మధార వద్ద గల
సత్సంగీత్ సమావేశ మందిరం నుండి నగరంలో నిర్వహిస్తున్న సిక్కు మతస్థులు అందరూ వచ్చి నగర కీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అందంగా అలంకరించిన వాహనంలో మత గురువులను ప్రతిష్ఠించి నగరంలోని ప్రధాన కూడళ్ల గుండా ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు గురుద్వార్ సత్సంగత్ అధ్యక్షుడు సర్దార్ దిల్షా సింగ్ ఆనంద్ తెలిపారు. ఉత్సాహం ఉరకలు వేసింది. నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులు ఒక్కసారిగా ఆనందోత్సాహాల మధ్య కేరింతలు కొట్టారు. ఆనందకరమైన వాతావరణంలోకి మారిపోయారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయే యాక్ట్ యాటిట్యూడ్ భాగంగా నిర్వహించిన 5K ఫన్ మార్థాన్ ఉత్సాహభరితంగా ముందుకు సాగింది. విమెన్స్ కాలేజ్ సెంట్రల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద నుండి ACT ఉద్యోగులు రన్ను నిర్వహించారు. ఈ రన్లో 5 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో ముందుగా పూర్తి చేసిన ముగ్గురికి ACT బ్రాడ్బ్యాండ్ మరియు డిజిటల్ విభాగ అధిపతుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విఆర్ రాజేష్ మరియు మహీధర్ రెడ్డిలు మాట్లాడుతూ ACT ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ మారథాన్ విజయవంతంగా నిర్వహించినందుకు తోడ్పడిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇది ఒక ఆరోగ్య అలవాటుగా మార్చుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టుడే వి హావ్ కండక్టెడ్ 5K మారథాన్ ఫ్రమ్ ACT వైజాగ్. యాస్ వి ఆల్ ఆర్ అవేర్, హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వి హావ్ టు ఫైండ్ టైమ్ ఫర్ అవర్ హెల్త్ టు మెయింటైన్ అవర్ హెల్త్. ఇఫ్ వి హావ్ గుడ్ హెల్త్ కెన్ rest things are taken care. This is the first time we are doing a 5K marathon in Vizag, and I was very happy to see a lot of enthusiasm from ACT team members from all departments, and we had some couple of winners who had come sub 10 minutes in 5km. Hopefully we'll be continuing this as a benchmark, but this will not be a yearly event. We'll take it as forward as a monthly or quarterly event, and ensure that we keep our health in a proper way and keep ourselves fit. Thank you. Yeah, good morning all. This is the best initiative from the company side where it has been conducted, where our employees have contributed, they have participated in this event and showed a lot of enthusiasm. And it is not only today we like to do in our life, it has to be continued on a daily basis, which will keep our health fit. So we expect all the employees and the people of Vizag should keep their health fit by doing exercise a half an hour on a daily basis. Thank you. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. జగదాంబ జంక్షన్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి 300 రోజులు పూర్తయిన సందర్భంగా అభిమానులు పార్టీ శ్రేణుల మధ్య నేతలు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఎంవీవీ సత్యనారాయణ, నగరాధ్యక్షుడు మళ్ళ విజయప్రసాద్, దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ రమణమూర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ నేత తైనాల విజయకుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన నిర్వహిస్తున్న సందర్భంగా 300 రోజులు నిర్విరామంగా సంకల్పయాత్రను నిర్వహించిన జగన్ రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఈనాటి సుమారుగా 300 రోజులు పూర్తయింది. ఆ శుభ సందర్భంలో దక్షిణ గారు కేక్ కటింగ్ చేసి వెళ్ళి ఆకాశంలో ఎగరేసి చేరే విధంగా రెండు జిల్లాలు దాటి 12 జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నటువంటి తరుణంలో నేటికి 300 రోజులు దుమ్మి ధూళి ఎండ వాన చలి దేనికి లెక్క చేయకుండా కుటుంబానికి దూరంగా ఉండి ప్రజా అవసరాలను గుర్తించాలి, సంక్షేమ పరిపాలన ఈ రాష్ట్రానికి అందించాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో పాదయాత్ర కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు
ఆరోర ఐశ్వర్యాలతో ఉండాలని, ఈ దేశంలోనే వైఎస్ఆర్ కుటుంబం చరిత్ర పుటల్లో నిల్చొని ఉండిపోతుంది. రోజు రోజుకు విస్తరిస్తున్న నగర పరిధిని దృష్టిలో ఉంచుకుని రాబో 30 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ డైరెక్టర్ రాములు తెలిపారు. ఉడా కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎలాంటి ప్రణాళికలు ఏర్పాటయ్యాయో అదేవిధంగా విశాఖలోనూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు తయారు చేశామని, ప్రపంచంలో పేరు పొందిన నగరాలు ఎలా నిర్మించారో వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రీజనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు విశాఖపట్నంకి వచ్చేసరికి విశాఖపట్నం మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అయిన తర్వాత దీనికి యాజ్ పర్ యాక్ట్ మనకు ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలి. విజన్ ఏంటి అంటే వాట్ షుడ్ బి ది స్ట్రాటజీ, ట్రాన్స్పోర్టేషన్ స్ట్రాటజీ కానీ మన రియల్ ఎస్టేట్ స్ట్రాటజీ ఆర్ వాటర్ సప్లై, యూటిలిటీస్, అన్ని సెక్టార్స్లో పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పొటెన్షియల్ ఐడెంటిఫై చేసి అంటే సిమిలర్ రీజియన్స్ వరల్డ్లో ఉండే సిమిలర్ రీజియన్స్ స్టడీ చేసి మనం ఇక్కడ మంచి ఎకనామిక్ యాక్టివిటీస్ ఐడెంటిఫై చేయడము, అలాంటి ప్లేయర్స్ని తీసుకొని రావడానికి ఏదైతే మనము ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నంలో ఈ ప్లాన్ అనేది, విజన్ డాక్యుమెంట్ అనేది చాలా మనకు ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ అవసరాలను బట్టి మనము ఇక్కడ ఉండే రిసోర్సెస్, ఇక్కడ భవిష్యత్తు దాదాపు రాబోయే ఒక 30-32 సంవత్సరాల్లో ఏం అవసరం ఉంది, మనకి ఇక్కడ రిసోర్సెస్ ఏంటి, వీటిని బట్టి విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవడం జరుగుతుంది. వేరియస్ ప్లేసెస్లో ఎక్కడైతే బాగా రీజియన్స్ డెవలప్ అయినాయో వాటి ఎక్స్పీరియన్స్తో మనం గెయిన్ చేసుకొని ఇక్కడ కూడా మనం చేయాలనే ఉద్దేశంతో ఈ పర్స్పెక్టివ్ ప్లాన్ తయారు చేయడం ఒక ఇనిషియేషన్ జరిగింది ప్రభుత్వం ద్వారా. ప్రత్యేక హోదా సాధన కోసం అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకువెళ్తానని చెప్పిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు మరిచారని హోదా విభజన హక్కుల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. హోదా విభజన హామీల సాధన కోసం ఏపీ విద్యార్థి యువజన జేఏసీ చేపట్టిన సమరయాత్ర కూర్మన్నపాలెంకు చేరుకుంది. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే విభజన హామీలను నెరవేరుస్తామని చెప్పిన మోడీ సర్కార్ పాలనాకాలం ముగియ వస్తున్నా నేటికీ దాన్ని నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల నాటి విభజన హామీలను నెరవేర్చకుంటే కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. విభజన హామీల కోసం ఉద్యమం లేదనుకున్న వాళ్ళు అజ్ఞానులు, అనాగరికులు, ఆంధ్ర ద్రోహులు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలకు సంబంధించి ఒక్క మంత్రి కూడా లేని దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం, అదొక కేంద్ర ప్రభుత్వం సిగ్గు లజ్జాలేదు వాళ్ళకి. 13.5 కోట్ల మంది ప్రజలు ఈ 7 రాష్ట్రాల్లో ఉంటే ఒక్కళ్ళు కూడా మంత్రి పదవి లేకుండా ఉన్న మా దత్తలను ఎవరైనా కానీ తెలుగువాడు, తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తి దత్తాత్రేయ గారిని దుర్మార్గంగా పీకేసిన నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వరకు ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల సాధన సమితి నిరంతరం పోరాడుతోంది. 4.5 సంవత్సరాల నుంచి ప్రాణం పణంగా పెట్టి ఉద్యమకారులందరూ పోరాడారు. చెప్తున్నాను, విద్యార్థులు సౌహృదంతో ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. ఇక ఆ తర్వాత మేము చెప్పలేము, ఆంధ్ర బతుకుతా, ఆంధ్ర తిండి తింటా, కోస్తా రాయలసీమ ప్రజలు ఇచ్చిన డబ్బులతో మీరు మంత్రులయ్యి, అలాగే వాళ్ళకి ఎమ్మెల్సీలయ్యి, ఎమ్మెల్యేలయ్యి, పార్లమెంట్లో ఎంపీలయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు? అంటే 2 రాష్ట్రాలకి సంబంధించిన విషయం, మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చకపోతే మా పరిస్థితి ఏంటి? దానికి మేము వచ్చి గొంతు దించుకున్నంత వల్ల కుదరదు, అవ్వదు. కాబట్టి యువత అంటే విద్యార్థుల్ని మేల్కొల్పి వాళ్ళని ఉత్తేజపరిచి ఒక ఉద్యమంగా పోరాడితే ఆ సమరంలో మనం సాధించవచ్చు అనే ఉద్దేశంతో చలనచిత్ర పరిశ్రమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నేను కూడా ఇక్కడికి వచ్చి రావడానికి కారణం అయింది. దీనికి ప్రోద్బలం మన చలసాని శ్రీనివాసరావు గారు. మొత్తం రాష్ట్రాల్లో ఉండే విద్యార్థులు మేల్కొని ఒక ఉద్యమ సాధనతో దాన్ని సాధించాలనే కోరికతోనే నేను పిలుపునిస్తున్నాను. విశాఖ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమయ్యాయి. ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు విశాఖ పరిధిలో ఉన్న యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు.
త్వరలో విశాఖలో జరగబోయే సౌత్ జోన్ టోర్నమెంట్లకు, ఆ తర్వాత నిర్వహించే ఆలిండియా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు సన్నాహ క్రీడలుగా ఇవి నిర్వహిస్తున్నట్లు టేబుల్ టెన్నిస్ సంఘ కార్యదర్శి శర్మ తెలిపారు. ఈ సందర్భంగా పాత్రో మాట్లాడుతూ, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు సరికొత్త మెళకువలు నేర్చుకునేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటి వలన రాబోవు రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి క్రీడల్లో విశాఖ క్రీడాకారులు విజేతలుగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్ యూనివర్సిటీస్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే త్వరలోనే December 3 నుంచి 9 దాకా మన జీతం యూనివర్సిటీ సౌత్ జోన్ యూనివర్సిటీస్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే దాని తర్వాత ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్ కూడా ఇక్కడ విశాఖపట్నం జీతం యూనివర్సిటీస్ ఆర్గనైజ్ చేస్తుంది. అందుకని మన విశాఖపట్నం యూనివర్సిటీస్కి వాళ్ళకి శిక్షణగా ఉంటుందని ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం. అలాగే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లాలో పలు రకాలైన పోటీలు నిర్వహిస్తుంది. స్పోర్ట్స్ స్టేడియంలో నా దగ్గర అరౌండ్ 40 మెంబర్స్ పిల్లలు ఆడుతున్నారు. ఇప్పుడు నేను రీసెంట్గా AU టీమ్కి నేను 4 ఇయర్స్ నుండి యాజ్ ఎ కోచ్గా టీమ్ తీసుకెళ్తున్నాను, మెన్ అండ్ ఉమెన్గా. అయితే మొన్న ఏపీ సీఎం కప్ విజయవాడలో జరిగిందండి, దానికి నేను కోచ్గా వెళ్ళాను. మా టీమ్ విన్నర్స్ వచ్చిందండి. వచ్చినప్పుడు దీని గురించి ఆలోచించండి, వాళ్ళకి నెక్స్ట్ సౌత్ జోన్ గీతంలో ఉంది, 3rd to 5th కంటిన్యూషన్ ఆల్ ఇండియా కూడా 6th to 8th ఉంది. దళితులపై దాడులు వాటి పరిష్కారాలు అనే అంశంపై నగరంలో దళిత ఐక్యవేదిక ఓ సదస్సు నిర్వహించింది. దేశంలో రోజురోజుకు దళితుల పట్ల పెరుగుతున్న దాడులపై సదస్సులో వివిధ హక్కుల వేదిక సభ్యులు తమ ఆలోచనలు పంచుకున్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో సంవత్సరానికి కేవలం 140 కేసులు నమోదు కాగా, తాజాగా అవి 46,000 చేరుకున్నాయని ఆవేదన చెందారు. నేటి సమాజంలో దళితులు తమ హక్కుల కోసం కాకుండా తమకు రావలసిన వాటా కోసం డిమాండ్ చేయాలని పలువురు సూచించారు. ఈ సందర్భంగా దళితుల హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కరువు సుబ్బారావు మాట్లాడుతూ, రాష్ట్రంలోనూ దేశంలోనూ దళితుల పట్ల దాడులు పెరుగుతున్నాయని, ఈ వివక్ష ఇలాగే కొనసాగితే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. విశాఖపట్నంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులపై దాడులు పరిష్కారం అనే సదస్సు జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 3 ప్రాంతాల్లో పెడదామని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర సమితి తీర్మానం చేసింది. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లో ఈ సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. మొదటగా విశాఖపట్నంలో ఏర్పాటు చేశాం. ఈరోజు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం అని చెప్పి ఆనాడు చెప్తే, ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ పెత్తందారులతో కలిసి ముఖ్యంగా దేశంలో రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయంటే మనం ఎక్కడున్నామనేది దాడులను చూస్తే అర్థమవుతూ ఉంది. ఈరోజు అవన్నింటినీ కూడా మనం దళితులు ఈ దాదాపు రాష్ట్రంలో 1 కోటి మంది ఉన్న దళితులు ఐక్యమై ప్రజాసంఘాలు ప్రజాస్వామిక హోదాలు అందరూ ఐక్యమై దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది, దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాలని, దళిత ప్రజలకి, దళిత ప్రజాసంఘాలందరూ కూడా తెలియజేస్తూ, పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మగుడి వద్ద అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన నిర్వహించారు. గండిబోయిన బంగారు శెట్టి నిర్వహించిన ఈ కార్యక్రమానికి న్యాయవాది వజ్జిపర్తి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వాములకు భోజనం వడ్డించి మాట్లాడారు. గత 3.5 దశాబ్దాలుగా స్వాములకు క్రమం తప్పకుండా అన్న సమారాధనను నిర్వహిస్తున్న బంగారు శెట్టిని అభినందించారు. విశాఖ నగరం అనగానే పాత నగరంలో ముందుగా గుర్తొచ్చేది పూర్ణ మార్కెట్. మరి ఆ పూర్ణ మార్కెట్లో వెలిసినటువంటి మహాతల్లి దుర్గా అమ్మవారు, దుర్గా మల్లేశ్వరి అమ్మవారు. మరి ఈ అమ్మవారికి అనేక సంవత్సరాలుగా సేవలు చేస్తున్నటువంటి గండబోయిన బంగారు శెట్టి గారు మరి అనేక సంవత్సరాలుగా అమ్మవారికి సేవ చేస్తూ గురుస్వామిగా కూడా సేవలు అందిస్తున్నారు. మరి అటువంటి పేరుగాంచినటువంటి విశాఖ నగరంలోనే అత్యంత పేరుగాంచినటువంటి మన పూర్ణ మార్కెట్లోని ఈ అమ్మవారికి ప్రతి ఏట నేటికి 36 సంవత్సరాలుగా మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ ఆర్గనైజింగ్ కమిటీ వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 64లో వచ్చాను రిక్షా యశ్వాన్ని విజయదశమి చేసి ఉన్నాను సంవత్సరం ఆ సంవత్సరం దసరా చేసి
ఒకసారి పోలీస్ కమిషన్ పెద్ద టే చేస్తున్నారు మీరు, అలా కాదు మీరు ఇచ్చిన గుడి ఏదో పెట్టుకోండి అని వాళ్ళు పోలీస్ కమిషన్ డీటీ నాయక్ గారు మాకు చెప్పారు. అప్పటికా నుంచి స్థానంగా ఆ స్వామి ఆవిడ మాత అలా నిలబడిపోయింది. ప్రతి సంవత్సరం కూడా నేను ఇదే కార్తీక మాసంలోను సంతానం చేస్తున్నాను. ఏదో నా తోసింది పెదలు ఇచ్చింది రూపాయి నేను వేసి ఆ తల్లికి ఏదో మనశ్శాంతి చేయించి ఇక్కడ పూర్ణామరికి చల్లగా ఉండాలని నా కోరిక. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో మహావిశాఖ పాల్గొంటుందని జోన్ 6 కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ఆయన ఆధ్వర్యాన సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో జోన్ 6 మెడికల్ ఆఫీసర్ లక్ష్మీ తులసి, హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ జగదీశ్వరరావులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా స్వచ్ఛ సర్వేక్షణ్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో హౌస్ సర్జన్ శివరామకృష్ణ, మల్లేష్, జీవన్ ఆశ నోడల్ ఆఫీసర్ సఖీలు పాల్గొన్నారు. ఇవాళ జిఎంసి క్లీన్ అండ్ గ్రీన్ క్యాస్ ఆన్ అని చెప్పారు. అలాగే 9:30కి వచ్చారు. ఎక్కడెక్కడ మొక్కలు తర్వాత అంటే అటు ఆటుకులు తర్వాత ఇది చేస్తే బాగా చేశారు. హాస్పిటల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ అన్నీ కూడా అందరికీ స్వచ్ఛ సర్వేక్షణ్ మీద అవగాహన కల్పించి వాళ్ళందరూ కూడా స్వచ్ఛ సర్వేక్షణ్లో పాల్గొనేటట్టు చూస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఆర్హెచ్సి సింహాచలంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో హౌస్ సర్జన్స్, డాక్టర్ గారు అందరూ పాల్గొన్నారు. మీరందరికీ చాలా థ్యాంక్స్. ఇక విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి తెలుసుకొని అందరూ కూడా దీనిలో పాల్గొని మనకి విశాఖపట్నాన్ని నీట్గా ఉంచితే మనం కూడా మొదటి స్థానంలో నుంచోడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. జనసేన ఆధ్వర్యాన గాజువాక ఉడా కాలనీలో మెగా వైద్య శిబిరం విండ్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. సామాజిక సేవలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలను పార్టీ స్థానిక నాయకులు తేజ్ మహారాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా 2019 ఎన్నికలకు యువతను సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఈరోజు ఇక్కడ భారీ మెడికల్ క్యాంప్, అంటే మనకి హెడ్ టు టో కంప్లీట్ ఫిజికల్ ఎగ్జామినేషన్, కళ్ళు కానీ పళ్ళు కానీ కంప్లీట్ అన్నీ కూడా మేము ఇక్కడ చేస్తున్నామండి. అదేవిధంగా ఆదర్శ్ టీమ్ ఆదర్శ్ మన ఆదర్శ్ కాలనీ కురవులందరూ కలిపి ఈరోజు మనకి ఇక్కడ ఒక భారీ ఎత్తున 15 రోజుల పాటు ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మెజారిటీ 99% పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మన జన సైనికులే. ఒక్కసారి మేము ఇలా అనౌన్స్ చేయగలిగిన టోర్నమెంట్ ఒకటి ఉంది, కురవులందరూ రావాలి. ఒకే ఒక పిలుపు, ఒక వాట్సాప్లో ఒక పిలుపు, అనేక వందల మంది వచ్చి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నమోదు కూడా చేసుకున్నారు. చాలా మటుగా టీమ్స్ వచ్చినాయి, అందరూ వచ్చారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. అందరికీ తెలుసు మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఎందుకంటే ఎలక్షన్స్ అనేది దగ్గరికి వస్తుంది, వాతావరణం కూడా చాలా చాలా వేడిగా ఉంది. ఎలాగైనా సరే మేమేంటంటే 2019 అందరికీ ఇది కీలకమైంది, మరి ముఖ్యంగా జనసేనకి, ఎందుకంటే స్ట్రేట్గా ఫస్ట్ టైం కంటెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం కనుక. ఇంకా బాగా చెప్పాలంటే ఇవ్వడం ఉన్న సాటిస్ఫాక్షన్ కేవలం మా జనసేన నాయకులు కానీ మరి ముఖ్యంగా మా బాస్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం తెలుసు. మూర్ఛ వ్యాధి నాడీ మండలానికి సంబంధించిన వ్యాధి అని డాక్టర్ ఎస్ గోపి తెలిపారు. జాతీయ మూర్ఛ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కేజీహెచ్ సమీపంలోని ఆయన క్లినిక్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపి మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా మూర్ఛ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మూర్ఛ లక్షణాలు, చికిత్సా విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ భాగ్యరేఖ కూడా పాల్గొన్నారు. జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవం సందర్భంగా మనం ఒక ఎపిలెప్సీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. అంటే అసలు మూర్ఛవ్యాధి అంటే ఏంటి, దాని మెయిన్ ఎందుకు వస్తుంది, ఏం చేయాలి, ఏం టైప్స్ ఆఫ్ ఎపిలెప్సీ ఉంటాయి, దాన్ని ఎలా కనిపెట్టాలి, ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలి, ప్రజలకి ఏ విధంగా అవగాహన కల్పించాలనేది చాలా ముఖ్యమైనది. ఈ ఉద్దేశంతో మన భారతదేశ ప్రభుత్వం, హెల్త్ మినిస్ట్రీ ఈ నేషనల్ ఎపిలెప్సీ డేని ఇంట్రడ్యూస్ చేశారండి. ఇది మేము 15 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నామండి. మన ప్రపంచం తీసుకున్నట్టయితే 88 కోట్ల ప్రజలు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నారండి. అందులో ఇండియాలో 1.2 కోట్ల మంది మూర్ఛవ్యాధితో బాధపడుతున్నారన్నమాట. అంటే 1/6 of whole world మూర్ఛ పాపులేషన్లో ఇండియాకి 1.2 క్రోర్స్ ఉన్నారన్నమాట. అసలు మూర్ఛవ్యాధి అంటే ఏంటి, ఇది నాడీ మండలానికి సంబంధించి చెప్పండి. నాడీ మండలంలో మనకి 100 బిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయండి. ఈ 100 బిలియన్ న్యూరాన్స్ నిరంతరం
విద్యుత్తును అలా ఉత్పత్తి చేస్తూనే ఉంటాయన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ నియంత్రిత కోల్పోయి అనియంత్రంగా ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయో అప్పుడు పేషెంట్ స్పోక్ కోల్పోతాడనమాట. ఎక్కువ ఫిట్స్ దాన్ని ఈ మూర్ఛవేది అంటారు. సింపుల్ ఉదాహరణలు చెప్పాలంటే మనం బీచ్లో కూర్చున్నాం అనుకోండి, అల్లు వస్తుంటాయి, అలాగా అల్లు చూడడానికి చాలా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాయి. అదే అలా 100 మీటర్ల ఎత్తులో వచ్చిందనుకోండి మనం చాలా భయపడతాం. కారణం ఏంటి, అంత పెద్దలు వచ్చిందంటే అది సునామీ కింద లెక్కేసుకోవచ్చు. అలాగే ఈ మూర్ఛవేది అనేది బ్రెయిన్లో సునామీగా భావించవచ్చండి. వార్తలు ముగించే ముందు ఈనాటి హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా నేవీ మార్థాన్ జనసంద్రాన్ని తలపించిన సాగర తీరం. నగరంలో క్రికెట్ అకాడమీ, విశాఖపై అభిమానం చాటుకున్న ధోని. గంజాయి సాగుపై ఎక్సైజ్ పోలీసుల కన్నెర్ర, కోట్లాది రూపాయల సరుకు దగ్ధం. ఘనంగా గురునానక్ జన్మదిన వేడుకలు, నగర సంకీర్తన నిర్వహించిన సిక్కులు. ఉత్సాహంగా ఏసీటీ మార్థాన్, కేరింతలు కొట్టిన ఉద్యోగులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Yeah, good morning all. This is the best initiative from the company side where it has been conducted, where our employees have contributed. They have participated in this event and showed a lot of enthusiasm. And it is not only today we like to do in our life, it has to be continued on a daily basis, which will keep our health fit. So we expect all the employees and the people of Vizag should keep their health fit by doing exercise a half an hour on a daily basis. Thank you.